ప్రముఖ జానపద గాయకుడు విప్లవ కవి వంగపండు ప్రసాదరావు గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిఐటియు సత్యనారాయణ మాట్లాడుతూ, విప్లవ కవిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వంగపండుకు అనేక అవార్డులు లభించాయని తెలిపారు. వంగపండు సమాజంలో జరుగుతున్న దైనందిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తదనుగుణంగా పాటలు రాసి ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. వంగపండు ప్రసాదరావు గారి రోజు ఉదయం మరణించడం జరిగింది. ఒక విధంగా ఆయన ఉత్తరాంధ్ర నుడిని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకొని పోయాడు గొప్ప వాగ్గేయ గారు. పేదోడి ఆకలి కేక వంగపండు, అణగారిన గిరిజనులు దళితులు దోపిడీకి గురవుతున్నటువంటి శ్రామిక వర్గం తరపున రాయడం ప్రారంభించిన దగ్గర నుంచి మరణించిన దాకా ఒకే బాటన ఆయన జీవితం అంతా కొనసాగాడు. ఆయన శ్రీకాకుళం నుడికారాన్ని ఆ జానపదాన్ని తీసుకొని పోయి చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం సామాన్యుడికి ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళు కూడా చాలా సులువుగా సూటిగా అర్థమయ్యేటటువంటి భాషలో ఎక్కడ ప్రాసలు కానివ్వండి ఇవన్నీ ఏమీ లేకుండా చాలా అద్భుతంగా రాశాడు. జీవితం అంతా కూడా తను పాడాడు, నృత్యం చేశాడు. అది మా భూమి కోసం నాటికతో ప్రారంభిస్తే అలాగే బాగా అయింది. అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పాట సినిమాలో కూడా నాకు తెలిసి దానికి అవార్డు కూడా వచ్చినట్టుంది. ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పనేటటువంటి పాట, చిలకలు కత్తులు దోస్తున్నాయని చెప్పని, పులుల్ని మేకలు చంపుతున్నాయని చెప్పని, అంటే సామాన్యుడు పక్షాన ఎవరైతే పులులుగా మీదన పడి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారో ఆ దోపిడీ గురు కాపాడుతున్నటువంటి ప్రజలు తిరగబడి ఆ పులుల్ని వేటాడేటటువంటి పద్ధతుల్లో సామాన్యుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఆయన రచనలు చేయడమే కాదు దానికి బాణీలు కట్టి ఆయనే గజ్జగట్టి పాట పాడి వినిపించినటువంటి గొంతుక ఉత్తరాంధ్ర గొంతుక. ఒక విధంగా ఈరోజు ఉత్తరాంధ్ర మోగపోయినట్టే మనం భావించాలి. ప్రజా కళాకారుడు ప్రజల మధ్యనే ఉండి చివరిదాకా అదే రకమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వంగపండు లేకపోవడం అన్నది ఒక విధంగా అభ్యుదయ ఉద్యమానికి విప్లవోద్యమానికి తీరని లోటు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాడి దమన కాండకి వ్యతిరేకంగా మరింత బలంగా సామాన్యుల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న తరుణంలో ఆయన మరణం అన్నది ఒక విధంగా సామాన్యుడికి చాలా నష్టం కలగజేస్తుందని చెప్పని భావిస్తూ ఈరోజు పౌర ప్రజా సంఘాల తరఫున ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం.